మంచిది. రైట్ సార్. దిలావర్పూర్ మరో లగచర్ల, అంటే లగచర్లలో చూసాం కదా సార్ రైతులు రోడ్డెక్కారు, కలెక్టర్ మీద దాడి చేసిన పరిస్థితి. ఇక్కడ దిలావర్పూర్లో కూడా ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు సార్. ఆర్డీఓను గెరావ్ చేశారు, ఆయన నిర్బంధించారు, అధికారి వాహనాన్ని ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఒక రకంగా చాలా ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. పరిశ్రమలు వస్తే స్వాగతించాలి అందరూ కూడా, కానీ రైతులు రోడ్డెక్కుతూ ఉన్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఏం చేయాలి? పరిశ్రమలను స్వాగతిస్తారు ఎప్పుడు, ఆ ఏర్పడే పరిశ్రమల వల్ల తమ జీవితాలు మారితే స్వాగతిస్తారు. మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, అద్భుతమైన అభివృద్ధి కదా, జిఎంఆర్కు బ్రహ్మాండంగా లాభాలు అన్నీ బాగున్నాయి. కానీ దాని భూములు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎవరన్నా సరే స్టడీ చేశారా? ఆ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు భూములు ఇచ్చిన వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? భూములు ఇవ్వక ఇవ్వని భూములు అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకు 100 ఎకరాలు తీసుకున్నారు, ఆ పక్కన ఇంకో 10 ఎకరాలు ఉంటాయి, వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు ఏమవుతుంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు భూమి ఇచ్చిన వాడేమో ఆ రోజు ఏదో 2 లక్షలు, 1 లక్షో, 4 లక్షలు ఇస్తే తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు, ఏదో ఒకటి చేశాడు. కానీ ఆ పక్కనే ఉన్న భూమి వాళ్ళకు వాళ్ళ 100 కోట్ల ఆస్తి అయిపోతుంది. సో అందువల్ల ఒక డెవలప్మెంట్ జరిగినప్పుడు, ఆ డెవలప్మెంట్ నా జీవితంలో మార్పు రానప్పుడు సహజంగానే ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా అంగీకరిస్తారు? ఇలా పోలేపల్లి సెడ్జ్ ఉంది, మరి ఇతర ఇండస్ట్రీస్ పెట్టిన చోట నిజంగానే ప్రజల జీవితాలు చాలా బాగా అయ్యాయి, బ్రహ్మాండంగా ప్రజలు మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నారా? అందువల్ల పరిశ్రమలకు కావాల్సిందే, కానీ ఆ పరిశ్రమల వల్ల కలిగే ప్రయోజనం ఆ ప్రజలకు రావాలి కదా. రానప్పుడు ప్రజల్లో అనివార్యంగా ప్రశ్నలు వస్తాయి, అది వచ్చేలా చేయడం ప్రభుత్వాల బాధ్యత. నువ్వు ఈ లగచర్లైనా బిలాపూర్ అయినా కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా చెప్పేది దీని వెనకాల బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, రాజకీయ కుట్ర కోణం ఉంది. ఇప్పుడు ప్రతి దాంట్లో రాజకీయ కోణం ఉంటుంది, లంబకోణాలు ఉంటాయి, అన్ని కోణాలు ఉంటాయి. డెమోక్రసీలో ఏ కోణం లేకుంటే ఎందుకు ఉంటుంది? సో డెమోక్రసీ అంటేనే అన్ని కోణాలు ఉంటాయి. సో దానికి సమస్య అది కాదు. ఎప్పుడు కూడా ప్రతిపక్షం కూడా ఒక అంశాన్ని కోట్ అన్ కోట్ కుట్ర చేయాలంటే కూడా ప్రజల్లో ఎక్కడో చోట అసంతృప్తి ఉంటేనే ఇది చేస్తారు. ప్రజల్లోనే అసంతృప్తి లేకపోతే ఏ రాజకీయ పార్టీ వెళ్ళినా జనం కదలరు. సో రాజకీయ పార్టీ ప్రజల్లో ఉండే కోపాన్ని, అసంతృప్తిని రకరకాల రూపాల్లో దాన్ని మేనిఫెస్ట్ చేయగలుగుతుంది తప్ప, ప్రజల్లోనే కోపము అసంతృప్తి లేకపోతే రాజకీయ పార్టీ ఏం చేయలేదు. మీకు వెళ్ళినా బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళినా మేము ఆనందంగా ఉన్నాం, నీకేం కష్టమే మధ్యలో అంటాడు. సో అందువల్ల ప్రభుత్వాలు అడ్రస్ చేయాల్సింది ప్రజల అసంతృప్తిని, ప్రజల కోపాన్ని తమ రాజకీయంగా తమకు అనుకూలంగా మేనిఫెస్ట్ చేయిస్తున్న ప్రత్యర్థి పార్టీల మీద ఫోకస్ ఉండకూడదు. వాళ్ళు ఎలాగూ చేస్తారో అది డెమోక్రసీలో భాగం. మల్లన్న సాగర్లో బీఆర్ఎస్ ప్రభుత్వము భూములు తీసుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంతకన్నా డిఫరెంట్గా ఏం చేసింది? వెళ్ళి మల్లన్న సాగర్ భూసేకరణ సహకరించిందా? మల్లన్న సాగర్ రైతులు ఇవ్వాల్సిందే భూములు, మన అభివృద్ధి జరగాలంటే భూములు త్యాగం చేయాల్సిందే అని కాంగ్రెస్ నాయకులు అన్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అంటారా? అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు భాష మాట్లాడారు, ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇంకో భాష మాట్లాడతారు. దిస్ ఇస్ ట్రూ విత్ ఎవ్రీ పార్టీ. అందువల్ల అధికార పార్టీ ఫోకస్ చేయాల్సింది లగచర్లలో, బిలాపూర్లలో ప్రతిపక్షం ఉందా, కేటీఆర్ కుట్రవనిండా, హరీష్ రావు కుట్రవనిండా అని కాదు. ఫోకస్ చేయాల్సింది ప్రజల్లో అసంతృప్తి ఉందా లేదా. ప్రజలపైన నిర్బంధం ఉండకూడదు. ఇప్పుడు లగచర్లలో కూడా విమర్శ అదే, ప్రజలపైన నిర్బంధం, ప్రజల అనుమతి లేకుండానే వాళ్ళ పొలాలపైన ఇళ్లపైన ద్రోణులు తినడం, ప్రజల్ని భయకంపితులు చేయడం, ఇవి జరిగినప్పుడు ప్రజల నుంచి అనివార్యంగా వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ఎక్కడైనా భూసేకరణ అనే ప్రక్రియ వివాదాస్పదం, ఎందుకంటే భూమి కోల్పోయినప్పుడు ఆ ఎంత కంపెన్సేషన్ ఇచ్చినా నీవు ఎవరు కూడా సంతృప్తి చెందరు. మీరు 100,000 రూపాయల భూమికి నువ్వు 10 లక్షలు ఇచ్చినా 20 లక్షలు ఇచ్చినా జరగబోయే పరిణామాలను చూసిన ప్రజలు ఎప్పుడూ అంగీకరించరు. అందువల్ల వాళ్ళతో కనీసం వాళ్ళ భాగస్వామ్యంతో వాళ్లకు ఈ త్యాగం చేయడం వల్ల అభివృద్ధిలో వారికి ఏ రకంగా భాగస్వామ్యం కల్పిస్తాం అనేటువంటిది ఒక ప్రజల ఇన్వాల్వ్మెంట్తో చేయాలి తప్ప, మాకు అధికారం ఉంది, మేము భూములు స్వీకరిస్తాం, భూసేకరణ లేకుండా అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, ఎవరెవరు భూమి ఇవ్వాల్సిందే, ఎవరెవరు ఇవ్వాల్సిందే, కరెక్టే, మేమెందుకు ఇవ్వాలంటారు కదా రైతులు, ఎవరెవరు ఇవ్వాల్సిందే. ఇప్పుడు పెద్ద రాజకీయ నాయకుడికి ఉన్న 10-100 ఎకరాల భూమి ఇచ్చేవంటే ఇచ్చేస్తారా? అవటరింగ్ రోడ్ ఎన్ని వంకర్లు తిరిగింది మన తెలియదా? పెద్దవాళ్ళ భూములకు టచ్ కాకుండా అష్టవంకర్లు తిరిగింది అని ఆ రోజుల్లో వార్తలు చూడలేదా మనం? రీజనల్ రింగ్ రోడ్ అష్టవంకర్లు తిరుగుతుందని వార్తలు చూస్తలేమా? అందువల్ల డెవలప్మెంట్ అవసరమే, కానీ డెవలప్మెంట్ కొరకు త్యాగం చేసేది ఎవరు, డెవలప్మెంట్ వరకు లాభపడేది ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ కదా.
థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా